లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వారికి అండగా నిలుస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ నేపథ్యంలో ఏ పేదింటి కుటుంబం కూడా ఆకలితో అలమటించకూడదన్న ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల తిరియాని మండలంలోని భీంపూర్ ఆదివాసీలు దాదాపు 1000 మందికి పైగా ఇక్కడ ఆదివాసీ కుటుంబాలకు ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ అలాగే జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి గారు ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారి ఆధ్వర్యంలో దాదాపు మండలంలోని పలు గూడాలకు చెందిన 1000 ఆదివాసీ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రస్తుతం మనతో పాటు మరిన్ని వివరాలు మాట్లాడడానికి ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు లాక్డౌన్ ప్రకటించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యము ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి 1500 రూపాయలు వాళ్ళకి అకౌంట్లో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇస్తూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకందరికీ ఆదుకుంటున్నారు. కానీ మా వంతు కూడా మా సాయం ఉండాలని మరి ఈరోజు మన గౌరవ మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ గారు పురాణం సతీష్ గారు తర్వాత ఆయన వంతు కూడా సహాయం సహకారాలు మా ఆదివాసులకు అందిస్తున్నారు. అట్లనే మన ఈ ప్రాంతంలో మన మా నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు మన ఆత్రం సక్కుదాద గారికి మరి మేము ముగ్గురు కూడా ప్రతిరోజు కూడా మేము అన్ని గ్రామాలలో వెళ్తూ మరి అన్ని గ్రామాలలో ప్రజలందరూ కూడా మరి ఈరోజు ఏదైతే లాక్డౌన్ ప్రకటించడంలో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అందరికీ కూడా మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తున్నాం. ఎక్కడెక్కడ వల్ల కూడా లాక్డౌన్ ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ కరోనా వ్యాధికి మందు లేదు కాబట్టి మీరు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైతే చాలా చక్కగా మా కుమరంభీం జిల్లాలో మరి ఇప్పటికైతే మరి ఎక్కడెక్కడ వాళ్ళు చాలా మంచిగా ఇవాళ లాక్డౌన్లో ఇవాళ అందరు కూడా సహకరిస్తున్నారు కాబట్టి అందరి ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి, గత పట్టణాలతోటి పోల్చే ముఖ్యంగా మన ఏదైతే ఆదివాసీ తాండాలగూడలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివాసీలంతా కూడా స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు, ఒకవేళ బయటకు వచ్చినా కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, దాని గురించి మీరేమంటారు? ఈ సోషల్ డిస్టెన్స్ అనేది అది సాంప్రదాయంలో భాగంగా అయింది కాబట్టి వాళ్ళ ఆదివాసీ ప్రాంతాలలో దాన్ని పూర్తిగా అమలు చేయడం జరుగుతుంది. వాళ్ళకు తోచిన సాయం చేయాలని ఇవాళ గౌరవ ఎమ్మెల్సీ పురాణం సత్యసన్న గారు, అదేవిధంగా గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ కోలక్ష్మక్క గారు, మీ అందరం కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా తోచిన సాయం చేయాలనే ఆలోచనతో మరి ఈ మాన్కాపూర్ గ్రామ పంచాయతీలోని భీంపూర్, అదేవిధంగా ఆసిఫాబాద్ గ్రామాల వాళ్లకు, అదేవిధంగా గుండాల గ్రామ పంచాయతీలోని, మంగి గ్రామ పంచాయతీలోని, ములకలమందల గ్రామ పంచాయతీలోని, అదేవిధంగా కౌటగాము, అదేవిధంగా గోపురకు సంబంధించిన ఈ మారుమూల ప్రాంతాలకు సంబంధించిన ఆదివాసులకు నిత్యావసర సరుకులు ఇవ్వాలనే ఆలోచన ఇవాళ మేమందరం చేసినాం. ఈ ఆలోచన కొనుగోలు ఈ కార్యక్రమం చేసినాం. తప్పకుండా ఇవాళ లాక్డౌన్ 7 తారీఖు వరకు పొడిగించారు, దాని తర్వాత అయినా మేమందరం బతుకుండాలి. ఆ విధంగా ఈ బతుకుండే కాలక్రమంలోనే ప్రభుత్వాలు మనకు ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాయి, పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని వసతులు కలిగించాలని. ఇవాళ అక్కడున్న ప్రాంతంలో నిన్న కూడా నేను వెళ్ళడం జరిగింది, వాళ్ళకు సంబంధించిన సదుపాయాలు అందించడంలో జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఆరోగ్యకు సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకు అందుబాటులో ఉండి సరైన సహాయాలు వైద్యం కూడా అందిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా చూసుకున్నట్టయితే మారుమూల ఆదివాసీ ఏజెన్సీ తాండాల్లోని దాదాపు 1000 కుటుంబాలకు కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అలాగే ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి ఇప్పటికే జైనూర్లో దాదాపు 7 పాజిటివ్ కేసులు నమోదైన దృష్ట్యా ఈ 3-4 రోజుల నుంచి పరిస్థితి కూడా అదుపులోకి వచ్చింది. త్వరలోనే కరోనా రహిత జిల్లాగా కూడా ఆసిఫాబాద్ మారబోతుందంటూ జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి గారితో పాటు ఎమ్మెల్యే ఆత్రం చక్కగారు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్.